గుంటూరు జిల్లా ఎక్సైజ్ ఎస్ఐ గీత ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ఎక్సైజ్ సూపరింటెండెంట్ బాలకృష్ణ గత కొన్ని నెలలుగా వేధింపులకు గురి చేస్తున్నాడు. ఎస్ఐ గీత ఆత్మహత్య యత్నానికి పాల్పడిందని తెలుసుకున్న అధికారులు బాలకృష్ణను సస్పెండ్ చేశారు. ఎస్ఐ గీత ఆత్మహత్య వ్యవహారం బాలకృష్ణ వేధింపులపై విచారణ కమిటీ నియమించాలని ఉన్నతాధికారులు సూచించారు. ఇటీవల కేఎల్ రావు కాలనీలో బంకింగ్ హాల్ కెనాల్లో ప్రమాదవశాత్తు పడి మృతి చెందిన బాలుడు ప్రణీత్ కుటుంబ సభ్యులను టీడీపీ నేతలు శనివారం పరామర్శించారు. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రణీత్ తండ్రి జాన్ను పరామర్శించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపి నిత్యావసర సరుకులు 10,000 రూపాయల నగదు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు జంగాల సాంబశివరావు, అద్దంకి మురళి, ఇట్ట భాస్కర్, రాజేష్, రంగా పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకొని ప్రజల అభివృద్ధికి పాటుపడడం తమ ప్రభుత్వ ధ్యేయమని తెనాలి ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ పేర్కొన్నారు. స్థానిక మార్కెట్ యార్డులో జరిగిన ఆసరా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకొని ఎన్నికల సమయంలోనే వస్తారని చాలామంది భావిస్తున్నారని, కానీ వైఎస్ఆర్ ప్రభుత్వం ఎన్నికైనా తొలి నాళ్ల నుంచే సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని గుర్తు చేశారు. ప్రతి పేదవాడు లబ్ధి పొంది అభివృద్ధి చెందాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఈ సందర్భంగా స్వయం సహాయక బృందాలకు చెక్కులు పంపిణీ చేశారు. మహిళలు ముఖ్యమంత్రి వైఎస్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యాడ్ చైర్మన్ యలవర్తి గీతాదేవి, తహసీల్దార్ రవిబాబు పాల్గొన్నారు. ఈ అందరి కష్టాల్లో సుఖాల్లో ప్రభుత్వం ముఖ్యమంత్రి శాసనసభ్యుడిగా నేను ఉంటానని చెప్పి ప్రతి ఇంటికి గడప గడప వైఎస్ఆర్ వచ్చి ఈ అందరినీ అడగడం జరిగింది. వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మేము డబ్బులు వేస్తామని చెబితే ఆ రోజు చాలా మంది నవ్వారు. 45 సంవత్సరాలకి డబ్బులు ఇస్తానంట, ఇది నమ్మ మాట అని చెప్పారు తెలుగుదేశం వాళ్ళు. ఈ రోజు చూస్తే వైఎస్ఆర్ చేయుత కింద 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల మహిళలకి అర్హత కలిగిన ప్రతి మహిళకి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన మహిళకి 18,750 రూపాయల నగదుని మీ అకౌంట్ లో వేసిన గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరు చూసినా చూడకపోయినా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన నాయకత్వంలో మేము బతికున్నంత కాలం సంక్షేమ గుంటూరు జిల్లా రొంపిచెర్ల మండలం అన్నవరంలో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి కోసం కన్న తల్లి కుందేటి తిరుపతమ్మను కర్రతో కొట్టాడు. కొడుకు చేసిన దాడిలో తిరుపతమ్మ తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం తిరుపతమ్మను ఆసుపత్రికి తీసుకెళ్తుండగా దారిలోనే మృతి చెందింది. రొంపిచెర్ల పోలీసులకు తిరుపతమ్మ బంధువులు ఫిర్యాదు చేశారు. నిందితుడు తిరుపతమ్మ కొడుకు ఏడుకొండలు పరారీలో ఉన్నాడు. రొంపిచెర్ల మండలం అన్నారం గ్రామంలో కుందేటి తిరుపతమ్మ అనే వృద్ధురాలిని, అతని కుమారుడైన ఏడుకొండలు రాత్రి సుమారు 11-12 గంటల సమయంలో హత్య చేయడం జరిగింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే తిరుపతమ్మకి ఇద్దరు కూతుర్లు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆ ఇద్దరు కుమారులకి ఆమెకు ఉన్న పొలం పంచుకునే విషయంలో ఇద్దరికి కూడా మనస్ఫూర్తి ఉంది. దీని మీద హత్య చేస్తున్నారని చెప్పేసి ప్రాథమికంగా తెలియజేస్తుంది తెలియడం జరిగింది. దీని మీద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తుంది.
ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం, తిరిగి వార్తలు. పల్నాడు గడ్డ మీద గోపిరెడ్డన్న వెంట జనం ప్రబంధనం. సౌమ్యశీలి కార్యసాధకులు నర్సాపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి 51వ జన్మదిన వేడుకలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు భవిష్యత్తులో మరెన్నో పదవులు అధిరోహించాలని ఉన్నత శిఖరాలు ఎదగాలని కోరుకుంటూ మీ కొమసాని కమలాకర రెడ్డి నర్సాపేట. సౌమ్యశీలి కార్యసాధకులు నర్సాపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి 51వ జన్మదిన వేడుకలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు భవిష్యత్తులో మరెన్నో పదవులు అధిరోహించాలని ఉన్నత శిఖరాలు ఎదగాలని కోరుకుంటూ మీ కొమసాని కమలాకర రెడ్డి నర్సాపేట. అనునిత్యం ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ నేనున్నానంటూ అభయహస్తం ఇస్తూ ప్రజా సంక్షేమమే తన ఊపిరిగా భావిస్తూ ప్రజలందరి సుఖం ప్రజలందరి హితం తన హితంగా భావిస్తూ మనందరి ప్రియతమ నాయకులు నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి 51వ జన్మదిన శుభాకాంక్షలు. మీ చింతా కిరణ్ కుమార్, నర్సరావుపేట పార్లమెంట్ జనరల్ సెక్రటరీ. నియోజకవర్గ ప్రజలందరి మన్ననలు పొందుతున్నా మన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ పొందడం రైతుల హక్కు అని మాజీ మంత్రి ఎమ్మెల్సీ డొక్క మాణిక్యవరప్రసాద్ అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ పథకాన్ని మరింత మెరుగైన రీతిలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరిగి వార్తలకు స్వాగతం. వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ పొందడం రైతుల హక్కు అని మాజీ మంత్రి ఎమ్మెల్సీ డొక్క మాణిక్యవరప్రసాద్ అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ పథకాన్ని మరింత మెరుగైన రీతిలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారని చెప్పారు. వచ్చే 35 ఏళ్ల వరకు వ్యవసాయానికి ఉచిత విద్యుత్కు ఢోకా ఉండదని స్పష్టం చేశారు. శనివారం స్థానిక రామన్నపేటలోని ఏపీ మద్య విమోచన ప్రచార కమిటీ కార్యాలయంలో జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉచిత విద్యుత్ పథకానికి నగదు బదిలీ చేయడంలో ప్రభుత్వానికి బాధ్యత, రైతులకు జవాబుదారీతనం వస్తుందని, పగటిపూట నాణ్యమైన విద్యుత్ పొందడం వ్యవసాయం చేసే రైతులకు హక్కుగా ఉండాలనే సంకల్పంతోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నగదు బదిలీ నిర్ణయం తీసుకున్నారని వివరించారు. ఉచిత విద్యుత్ అనేది ఇవ్వాలని రాజశేఖర రెడ్డి గారు తలచినప్పుడు చాలామంది పెద్దలు అపహాస్యం చేశారు. ఉచిత విద్యుత్ ఇస్తే రాష్ట్రం నాశనం అయిపోతుంది, ఆ తీగల మీద బట్టలు వేసుకోవాల్సి వస్తుంది, చాలా నష్టదాయకం, రాష్ట్రం అన్యాయం అయిపోద్దని చెప్పిన పెద్దలు ఉన్నారు. అయితే రాజశేఖర రెడ్డి గారు రైతుల కోసం పాదయాత్ర చేసి ఆ రోజు మేము ఆయన కార్యకర్తలుగా ఆయనతో నడిచాము. మేము ధైర్యంగా ఉచిత విద్యుత్ ఇచ్చి ఈరోజు అది కొనసాగుతుంది, ఏ ప్రభుత్వం వచ్చినా అది కొనసాగించిన సంగతి మాకు తెలుసు. ఆ ఉచిత విద్యుత్ని ఒక హక్కుగా, ఒక ధైర్యంగా క్వాలిటీ విద్యుత్ అందాలి, 9 అవర్స్ విద్యుత్ అందాలనేది జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం. హక్కు ఉచిత విద్యుత్ అనేది రేపు రైతులకు హక్కు కాబోతాం జగన్ రెడ్డి గారి నాయకత్వం. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా అంత ధైర్యం చేయట్లేదు. రైతు ఎన్ని మీటర్లైనా పెట్టుకొని ఆ మీటర్లు కూడా ప్రభుత్వమే ఏర్పాటు చేసి రైతు కేవలం రైతుకి వ్యవసాయానికి ఎంత విద్యుత్ వస్తుంది అనేది ఒక క్యాలిక్యులేషన్ చేయడం కోసం మాత్రమే ఈ మీటర్ల ప్రక్రియ, కానీ దానిలో మరో ఉద్దేశం లేదు. రైతుల యొక్క బాధలు తెలిసిన వ్యక్తి, పాదయాత్ర చేసి తెలుసుకున్న వ్యక్తి జగన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉచిత విద్యుత్ కార్యక్రమం కొనసాగిస్తూ దాన్ని 9 అవర్స్ క్వాలిటీ ఇస్తూ రైతులకి ఒక హక్కుగా, ఇది నా రైట్, నేను ఉచిత విద్యుత్ పొందడం అనేది నా రైట్, నాకు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు, నాకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఇచ్చింది, మా కుటుంబాలు నిలబడ్డాయని చెప్పే ధైర్యంగా చెప్పుకోవడానికే ఈ మీటర్ వ్యవస్థ. ఇది చాలా ప్రోగ్రెసివ్ స్టెప్. తెలుగుదేశం పాలనలో దళితులను హేళనగా చూసిన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు దళిత శంఖారావం పేరుతో సమావేశం పెట్టడానికి అర్హత లేదని వేమూరు ఎమ్మెల్యే మేరుగా నాగార్జున ధ్వజమెత్తారు. చంద్రబాబు మేకతోలు కప్పుకున్న పులిలాగా, పులితోలు కప్పుకున్న మేకలాగా వ్యవహరిస్తున్నాడని అన్నారు. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని చూశాం, మూలిగే నక్క మీద తాటికాయ పడిందంట.
అదే కాకుండా ఉట్టికెక్కిన వాళ్ళు స్వర్గానికి ఎక్కారు.